జూరాలలో అడుగంటిన నీటి మట్టంతో ఆయకట్టు వెలవెలపోతుంది. ఖరీఫ్ ఎలాగో నానా తంటాలు పడి గట్టెక్కిచ్చిన రైతులకు రబీలో మాగాణంలో జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్న సాగు ప్రోత్సహిస్తుంది వ్యవసాయ శాఖ. ఆత్మ సౌజన్యంతో శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తోంది. సాగునీటి ఇబ్బందులను అధిగమిస్తూ సాగు ఖర్చులను తగ్గించుకునే విధానంగా జీరో టిల్లేజ్ మొక్కజొన్న సాగును ప్రోత్సహిస్తున్న వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయిలో రైతులను ఆ దిశగా నడిపించేందుకు అవసరమైన సమాచారాన్ని సదస్సులు ఏర్పాటు చేసి అందజేస్తోంది. ముఖ్యంగా జూరాల ఆయకట్టు ప్రాంతంలో వరి పొలాల్లో శూన్య పద్ధతిలో మొక్కజొన్న సాగు ఏ విధంగా చేసుకోవాలా, ఎన్ని కిలోలు విత్తనం అవసరం ఉంటుంది, అదేవిధంగా పిండి యాజమాన్యం, ఫర్టిలైజర్ యాజమాన్యం గురించి కూడా రైతులకు తెలియజేయడం జరిగింది అన్నమాట. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యంగా కలుపు యాజమాన్యం, ముఖ్యంగా సస్యరక్షణ ఖర్చులు కూడా తగ్గుతాయి కాబట్టి ఒక ఎకరాకు వచ్చేసి 3,000 నుంచి 4,000 రూపాయలు రైతులు ఆదా చేసుకోవచ్చు. ఇప్పటికే జీరో టిలేజ్ పద్ధతిలో మొక్కజొన్న సాగు చేస్తూ మంచి ఫలితాలను సాధించామని చెప్పడం తోటి రైతుల్లో ఉత్సాహం కలిగించింది. జీరో టిలేజ్ పద్ధతిలో 10 ఇంచులలో విత్తనాలు నాటుకుని ఈ పద్ధతి ప్రకారంగా మాకు ప్రతి 7 సంవత్సరాలుగా చేస్తున్నాం కాబట్టి మాకు ఇప్పుడు గత సంవత్సరం 33 క్వింటాల దిగుబడి వచ్చింది. మా కొత్తపల్లి విలేజ్లో ఇప్పటికీ 6 మంది ముందుకొచ్చాం. రైతులు రబీలో పెద్ద ఎత్తున దున్నకుండానే మొక్కజొన్న సాగుకు ముందుకు రావాలని వ్యవసాయ శాఖ పిలుపునిస్తోంది.